హలో అండి, నమస్తే. జనల్గడ్డగూడెంలో ఉన్నాము, పుష్పలత గారితో వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎందుకంటే మీ పుణ్యమ అంట. ఆల్రెడీ మనం 3-4 ఎపిసోడ్స్ చేసాము చూడండి. జనల్గడ్డగూడెంలో చికెన్ ఫ్రై చేసాము, ఉల్లవచారు, అండ్ దెన్ కొబ్బరి లడ్డూలు మనమ్మ గారు చేసిన అద్భుతము, దోస ఉరుగుల కర్రీ ఎండ్ రోయల్తోని, క్యాబేజీ పచ్చడి. మీరే చెప్పేస్తున్నారు. ఇప్పుడు పుష్పలత గారు మన కోసం ఒక అద్భుతమైన హెల్దీ రెసిపీ చేయబోతున్నారు, మీరే చెప్పాలి అదేంటి అనేది. మా ఊర్లో చేసే గజ్జలు చేస్తున్నామండి. మీ ఊర్లో చేసే గజ్జలు అంటే? అంటే మామూలుగా మేము మాకు వండిన పల్లీలతోటి మేమే చేస్తాం. కాకపోతే ఇప్పుడు సిటీలో చేసేవన్నీ వేరు వేరే అన్నీ చేస్తారు కాబట్టి హెల్దీ ఫుడ్ కావు. ఇది అసలు సీసల్ పక్క బెల్లంతో. అంటే పూర్వకాలం నుంచి గరిజలు అనే ఒక పేరు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందో ఆ గరిజలు మీరు ఇప్పుడు చూడబోతున్నారు. అప్పుడు చేసిన వాళ్ళు ఎట్లా చేసారో మేము కూడా అదే విధంగా చేస్తున్నాం. మధ్యలో వచ్చిన హైబ్రిడ్ కాదు, మాది ఒరిజినల్ అంటున్నారు. ఓకే, మరి పోద్దామా. పల్లీలు వేయించాలా ఫస్ట్? పల్లీలు 1/2 కేజీ తీసుకున్నాం ఫస్ట్. వాటిని మంచిగా ఫ్రై చేస్తున్నాం. 1/2 కేజీ పల్లీలకి 1 కేజీ బెల్లం. 1/2 కేజీ బెల్లం. బెల్లం ఏమైనా చేయాలి ఈలోపు? మిక్సీ పట్టాలండి. ఈ పల్లీలు వేయించి మనం పొట్టు తీసి తీసుకుందాం. ఏం లేదు, తీసుకోకుండా తీసుకుంటేనే మంచిగా విటమిన్ మంచిగా ఉంటుంది. విటమిన్స్ మినరల్స్ మేమంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాం. మీకు అప్పట్లో ఎవరు చెప్పేవారు? ఎంతో అంత చదువుకున్నా కదండి. ఏం చదువుకున్నారు? ఇంటర్ చేసినండి. ఇంటర్ చేసినారు, వెరీ గుడ్. పుష్పలత గారికి ఒక మనవరాలు ఉందంటే నమ్ముతారా? ఉంది. ఇంకోండి, ఇట్లాంటి ఫుడ్లు అన్నీ తిని తినే మేడం ఇంత యంగ్ ఉన్నారు. నాకు ఆంటీ అని పిలవలేను, అమ్మ అని పిలవలేను, అత్త ఏది పిలవలేను, నేను అక్క అని పిలవండి అక్క. ఎందుకంటే అంత యంగ్ ఉన్నారు. ఇప్పుడు నేను ఏమన్నా ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే మీరు కొడతారు నన్ను వచ్చి. అక్క చెప్పండి అక్క, ఇప్పుడు ఏం చేయాలి? అదే ఇప్పుడు నేను చేసి మీకు చూపిస్తే మీరు నేర్చుకోండి. ఓకే, డన్. ఇదిగోండి, 1/2 కేజీ పల్లీలు వేయించినాము, పైన పొట్టు తీసేసినాము, ఇవి అండ్ 1/2 కిలో బెల్లం. బెల్లం దంచింది లైట్గా. ఇది ఇది కలిపి మిక్సీ పట్టుకురావాలి. ముందు ఇది వేసిన తర్వాత అంట ఇది వేయండి 1/2 కిలో బెల్లం. ఒక మైదాతోటి చేస్తేనే గజ్జలు అనేవి మంచిగా వస్తాయండి. ఇట్లా చీలకుంటూ ఉంటాయి. ఓ, గోధుమ పిండి మైదా పిండి కలపదు? కలపదు. ఇట్లా చేసినాం అనుకో, ఈ మైదా పిండితోటే మంచిగా కరకరలు అన్నట్టు ఉంటాయి. గోధుమ పిండి గట్టిగా అయితే. ఓకే, మీరు ఎన్నిసార్లు చేశారు ఇప్పటిదాకా ఇది? ఓ, నా చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నా. అందాజ ఒక 1000 సార్లు చేసి ఉంటారా? ఇంకా ఎక్కువ సార్లు చేసి ఉంటా కూడా. పెళ్ళి పెళ్ళిళ్ళకి పండగలకి అన్నిటి చేస్తాను. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చి ఎప్పుడు తినాలనిపించినా, ఎప్పుడు తినాలనిపించినా అయితే 1/2 కేజీ పల్లీలకి 1/2 కేజీ కొంచెం ఎక్కువ మైదా పిండి. ఓ, లెక్క చూసుకోండి. 1/2 కేజీ పల్లీలకి 1/2 కేజీ కంటే కొంచెం ఒక గుప్పెడు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అంట. సో మైదా పిండి కలుపుతాను. ఉప్పు ఏమి వేయద్దా? కొంచెం కూడా. ఏమేమి ఇంకా ఏంటండి మీ ఊరు విశేషాలు? జొన్నలగడ్డ కూడా ప్రత్యేకత ఏంటి? మంచిగా ఉంటామండి, కలిసిమెలిసి ఉంటాము అందరితోటి. కల్మషం లేని మాటలు, మాటలు మంచిగానే ఉంటాం. ప్యూర్ హార్టెడ్ పీపుల్ అందరూ ఊర్లలో ఉంటారు. ఒకవేళ ఉంటాయండి, నేను అన్నది మాటలు అంటే కొట్లాడకుండా ఉండరు, అవన్నీ నేను ఏం చెప్పాను. తెల్లారి మర్చిపోతాను. తోటికోడలు కానీ. ఓ, అట్లా అంటారా? నేను అనేది ఊరు మొత్తం. ఊరు మొత్తం కూడా మంచిగానే ఉంటాం. చెప్పారు మనమ్మ గారు ఏమని 2000 మంది ఉంటారంట దగ్గర దగ్గర, ఒక 250-300 గడుపుంటారు. నైస్. ఏ పండక్కి కలుస్తారు ఎక్కువ మంది? దసరాకి జమ్మిచ్చి పుచ్చుకునేటప్పుడు, సంక్రాంతికి. మీ ఊరి గుడికి వెళ్తారా? మళ్ళీ ఎటన్న మిరియాలు కూడా కానీ ఇక్కడ గుడి దగ్గర. ఏ గుడి దగ్గర? ఆంజనేయులు గుడి. ఆంజనేయులు. మేము వచ్చేటప్పుడు మీ ముత్యాలమ్మ గుడిని దర్శించుకున్నాం. ఆయిల్ 1 టీ స్పూన్ అంతే. వీళ్ళు 2-3 కిలోలు తక్కువ చేయరంటండి. ఇప్పుడు మన కోసం అమ్మో 2 కిలోలు ఏం చేయటప్పటికే చాలా టైం పడుతుంది. అంటే అతి కష్టమైన 1/2 కిలో పిండి చేస్తున్నారు. మా అమ్మాయి పెళ్ళికి 5 కేజీల బెల్లం చేసిన. అవునా? 5 కిలోల బెల్లం అంటే 5 కేజీల 1/2 కేజీన్నర పల్లీలు పోసిన. ఎక్కడ ఉంటున్నారు అమ్మాయి? పిల్లలు ఎంతమంది అండి? ఇద్దరు పాపలు. సేమ్ పిచ్, ఇద్దరు పాపలు. నాకు కూడా అంతేనా? పెద్ద అమ్మాయి ఏమో అక్కడ గండిమేసమ్మ. అక్కడ ఉంటారు. మళ్ళీ ఏ ఊరు అక్కడే గండిమేసమ్మ అంటే మనకి హైదరాబాద్ వెళ్ళే దారిలో ఈ అంబర్పేటదా? కుక్కట్పల్లి. అచ్చా, కుక్కట్పల్లి హైదరాబాద్లోనే. ఈ హైదరాబాద్కి వెళ్ళే దారిలో ఉండేది ఆందోళమైసమ్మ. ఇక్కడ ఆందోళమ గండిమైసమ్మ, సరళమైసమ్మ, ఇట్లా రకరకాల
అమ్మవార్లు ఉంటారండి ఊర్ల పంటి చాలా మంచిది చాలా యూనో అక్కడ కదా జేడిమెట్ల అవన్నీ ఒకప్పుడు పంచాయతీలు ఇప్పుడంటే హైదరాబాద్లో కలిసిపోయినాయి కానీ గ్రామ పంచాయతీలు అవన్నీ ఒకప్పుడు టూ ఇయర్స్ అవుతుంది పాప పిల్లయి ఎంత అండి టూ ఇయర్స్ అండి పిల్లల నైన్ మంత్స్ చిన్న పాప చిన్న మరి ఇంకా పెళ్ళి కానీ అచ్చా ఇదిగోండి మన పిండి వచ్చేసింది అది మిక్స్ చేసే లోపల ఇక్కడ ఉండలు తయారైపోతున్నాయి నిమ్మకాయ సైజ్ ఉండలు తీసుకుంటున్నారండి చిన్న నిమ్మకాయ సైజ్ కాకపోతే చిన్న గుజ్జు చేసుకోవచ్చు అది తాల్చుకోవాలా బండకి కట్టకి కూడా రాసినారు ఆయిల్ లైట్గా పల్చగొత్తాలా మన పూరి లెక్క ఎంత పల్చగా చేసుకుంటే ఇంత మంచిగా ఉంటుంది ఈజీ అండి ఇట్లా కొంచెం కొంచెం మీరు జస్ట్ ఒక టీ గ్లాసు కప్పుడు పల్లీలు తీసుకొని సగం కప్పు బెల్లం తీసుకొని పిల్లలు ఇంటి నుంచి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఒక 5-6 చేసి పెడితే కూడా సూపర్ ఉంటాయి ఎక్కువసేపు పట్టదు తక్కువ అని ఎందుకు చెప్తున్నానంటే అది రీజన్ మనం ఏంటంటే కేజీలు పెట్టుకున్నాం అనుకోండి పెద్ద పనిలాగా ఉంటుంది వద్దు 10-12 తీసుకొని ఇప్పుడు మేము 0.5 కిలో గ్లాస్ తీసుకున్నాము 25 అవుతున్నాయి దగ్గర ఇప్పుడు 10 మీరు ఉండలే చేసినారు ఇంకా 10 ఇందులో 20 అవుతున్నాయండి 0.5 కిలోకి మీరు అర్ధ పావు చేయండి ముందు ఆ డొప్ప చేస్తున్నారుగా మీరు ఇది ఇట్లాగా మలిచారు మలిచి సైడ్స్ ఇట్లాగా ఇట్లా కొంచెం లాక్ చేసినారు లాక్ చేసి అప్పుడు ఇది ఓపెన్ చేస్తారు ఓపెన్ చేయాలి ఇప్పుడు చూడండి కొంచెం చిన్న డొప్పలాగా అయింది ఆల్రెడీ ఇక్కడ సైడ్స్ లాక్ ముందే చేసినారు ఇప్పుడు చేయండి చూడండి జాగ్రత్తగా ఎట్లా అల్లుతున్నారు చాలా ఈజీ అండి మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే కానీ ఆ ప్రాక్టీస్ కోసం మీరు ఒక 10-12 జడగొట్టుకోవాలంతే ఒక్కసారి చెక్ చేస్తున్నారు అది ఎప్పటి నుంచో అట్లా అలవాటు అయిపోయింది కదా మస్ట్ ఏమో ఎంత వేడెక్కింది తెలుసుకోవాలి అది ఏమంటే పైకి వెళ్తుంది వేడెక్కితే ఇప్పుడు ఎక్కినట్టేనా చిన్న జై శ్రీ ఆంజనేయ ఒక 5 పడుతున్నా సూపర్ మంచి కలర్ వస్తుందిగా మీరు అన్నట్టు ఉత్తమ మైదా పిండి వల్ల ఇవి కొంచెం గట్టిగా కూడా ఉండవు రెండు కలిపినాం అనుకో గట్టిగా ఉంటే పొంగుతాయి అన్నట్టు ఇది అప్పుడప్పుడు తినేదేనండి పెద్దగా 0.5 కిలో మైదాకి చూడండి 20 అవుతున్నాయి కాబట్టి ఇది మైదా కదా అది ఇదనే ఇలాంటప్పుడు ఆలోచించకండి టేస్ట్ కోసం ఒక్కటి ఏముంది చల్తా చప్పుకొచ్చి చిన్నప్పటి నుంచి వీళ్ళు తిని మైదా ఎన్నిసార్లు తినలేదండి అవునండి ఇప్పుడు ఏంటంటే అన్నీ జంక్ ఫుడ్ అయిపోయింది కాబట్టి మైదాని అవాయిడ్ చేయండి అంటున్నారు నిజంగానే వేరే బయట కొనుక్కొచ్చి అన్నీ అవాయిడ్ చేయండి ఇంట్లో అయితే చేసుకోండి కొంతమందికి ఇట్లా చీత్తాయి కదా అవి ఆరిపోతాయి ఏమంటే చేసుకోవాలి కొన్ని చేసుకొని కాల్చుకోవాలి ఎవరన్నా తోడుకుంటారు అనుకో చేస్తుంటే అట్లానే ఇంతమంది వస్తున్నారు మేము ఎప్పుడు చేసినా ఒకళ్ళకోళ్ళని తోడుండి చేసుకోవాలి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలా ఈ కలర్ చాలా మరీ డార్క్ కలర్ వద్దంటండి మనం ఏం ముచ్చట చెప్తున్నా చక్కగా శ్రద్ధగా చేసే పని మీద దృష్టి పెట్టి చేసుకుంటున్నారు పుష్పలత గారు అక్క సంతూర్ సంతూర్ అనే ఇంకా విశేషాలు ఏంటక్క ఊర్లో ఈ పండక్కి మా విశేషాల ఏముంది 3 టిఫిన్లు 6 భోజనాలు అంతే సైలాస్ కిచెన్ కదా నాకేముంది తినడం పిల్లలు లేకుండా పని కాగానే టీవీ చూసుకో ఏమన్నా తోటలో పని అట్లా చేస్తారా మీ చెల్లెని ఇప్పుడు ఏం చేయట్లేదు ఇన్నాళ్ళు బత్తాయి తోటలలో కూలి వాళ్ళు వస్తే పోయేది అవును బత్తాయి అండి పొలం చేసుకోవాలన్నప్పుడు ఇంకంతా పని ఉంటుంది మిషన్ కుడతాండి మిషన్ కుడతారా మరి చెప్పరు ఆశ నేర్పించింది అనేది చెప్పకండి ఆశ ఏం లేదు నేను ముందు వచ్చిందా ఆశ ముందు వచ్చిందా మీరే అవునా బస్ మంచిగా టకటక 10-15 నిమిషాల్లో మనకి దాదాపు 20 25 అయిపోయినా
ఇంత ఈజీగా. సో మీరు చేసేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. పుష్పల పక్క మన కోసం మళ్ళీ రెసిపీస్ చేస్తారు ఇప్పుడు కదా తర్వాత, ఎందుకంటే ఈ పర్ఫెక్ట్గా కుదిరి మీరు బాగున్నాయని అక్కకి అప్లాస్ ఇస్తే కనుక డెఫినెట్గా చేస్తారు. అండ్ చెప్పాను కదా ఊర్లో ఉండి కూడా మహిళలు పురోగమనం ఉంటుంది అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట అక్క లాంటి వాళ్ళందరూ. మేము ఈ పని చేస్తున్నాం, మేము చేయాలి అని ఒక ఇది పట్టుదలతో కాబట్టి అక్క ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇది టేస్ట్ చేస్తారు ఈ అక్క. ఇంకా క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం కాలం ఇవ్వచ్చు. పల్లీలు బెల్లం సూపర్ టేస్ట్. మీకు తెలిసిన గజ్జలు ఇవేవో గజ్జలు వస్తున్నాయి కదా వాటితో పాటు అసలు చేసే గజ్జలు చూపిద్దామని ఇక్కడ దాకా వచ్చినాం. మనం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాము. తర్వాత నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.